हाय फ्रेंड्स, वेलकम टू माय लक्की चैनल। मैं कस्टर्ड मैंगो एला प्रिपेर चेसुकोवाला चूसेद्दामु। इदेंतो टेस्टीगा उंटुंदंडी। इप्पुडु कस्टर्ड मैंगो एला तयार चेसुकोवालो, दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामु। मुंदुगा शुगर, कोन्नि जीडिपप्पु, अलागे पालु, कस्टर्ड पौडर, वेनिला फ्लेवर अंडी इदि। वेनिला फ्लेवर तीसुकुन्ना मीकु इष्टं, मीकु नच्चिन फ्लेवर लो मीरु चेसुकोवच्चु। सो अलागे रेंडु मामिडिकायलु तीसुकुन्नानु। मन कस्टर्ड अनेदि आल फ्रूट्स, अन्नी फ्रूट्स कूडा वेसुकोनि चेस्तां कदा, अला चेसुकोवच्चु, एन्नो रकालुगा चेसुकोवच्चुंडि। ना दग्गर इप्पुडु प्रेजेंट समर काबट्टि अवेलबल गा मामिडिकायलु उन्नायि काबट्टि दांतो तयारु चेस्तुन्नानु नेनु। इप्पुडु ओक बौल तीसुकोनि अंदुलो कस्टर्ड पौडर वेसुकोंडि। अदि 3 टेबुल स्पून वरकु कस्टर्ड पौडर तीसुकुन्नानु। ఒక 1/2 లీటర్ పాలకి నాకు 3 టేబుల్ స్పూన్లు సరిపోయింది। సో ఇప్పుడు అందులో మనం పచ్చి పాలు అనేది కలుపుకోవాలి। పచ్చి పాలు కూడా 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను। సో 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మనం పల్చగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి। కలుపుకొని పక్కన పెట్టేసేసుకోండి। ఈ కస్టర్డ్ అనేది మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదా, మీకు తెలు నాకు తెలిసిన ఫ్లేవర్ లో ఇప్పుడు నాకు ఏంటంటే అవైలబుల్ గా ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి కాబట్టి నేను మామిడికాయలతో ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నానండి। స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకుందాం। అందులో మనం 1/2 లీటర్ పాలు వరకు పోసుకోవాలి। గిన్నెలో కొంచెం ఉన్నాయి, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా కలిపేసేసుకుందాము। వేస్ట్ చేయడం ఎందుకండి, ఏదైనా గాని అంతే కదా। सो इप्पुडु आ पालनि मनं बागा काचुकोवालि। इदि मीडियम फ्लेम लो पेट्टुकोनि मात्रमे चेयंडि, हाई फ्लेम लो असलु पेट्टद्दु। सिम लो गानि मीडियम फ्लेम लो गानि पेट्टुकोनि मनं चक्कगा पालनेदि काचुकोवालि। चूडंडि पालु एंत चक्कगा कागुतुन्नायि कदा। सो ई विधंगा कागिते सरिपोतुंदि। इप्पुडु मनं इप्पुडु एंटंटे मुंदुगा मनं कलिपि पेट्टुकुन्नां कदा कस्टर्ड पौडर नि, अदि इंदुलो याड् चेसुकुंदामु। मन कल कदा इपड़ी एलांट उड़ा पाल वेवाली पाल वेगा इधे मोतम चिखड़ी दगरकोचे अब उल कड़ती अला उल कटक उसे मन कल उ दी चूँ फ्रेंड्स वेयंगाने चिखड़पो। सो अला चिखड़ी प्लस अलागे उल कटक मन కలుపుతూనే ఉండాలండి। దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉంటే ఏంటంటే మనకి ఉండలు అనేది కట్టకుండా చాలా చక్కగా స్మూత్ గా ఉంటుంది ఇది। సో చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే మనకి ఇంకా రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను। మనం ఇందాక రెండు మామిడికాయలు చూపించాను కదా, ఒక మామిడికాయేమో ఈ విధంగా నేను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా నేను పేస్ట్ అనేది చేస్తున్నానండి। ఇది ఎందుకు అనేది కూడా నేను చూపిస్తాను మీకు। ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము। ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి। ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను అంటే నేను ఇందులో వేసేస్తాను, ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలి। ఇదేంటండి కస్టర్డ్ పౌడర్ మనం లిక్విడ్ ఇందాక తయారు చేశాం కదండి, అది మాత్రం కొంచెం చల్లారనివ్వండి। అది చల్లారకపోతే ఇప్పుడు ఆ రెండు కలిపి మనం మిక్సీ వేసుకోవాలి మళ్ళీ, అంటే వేడివేడిగా ఉంటే మిక్సీ వేయడం కష్టం కదా, అందుకనే చల్లారనిచ్చి రెండింటిని మిక్సీ వేసుకోండి। సో ఇప్పుడు నేను మిక్సీ వేసేసానండి, చూసారా ఎంత మెత్తగా ఎంత స్మూత్ గా ఉందో। రెండు కలిపి వేస్తే చూస్తేనే తినేయాలనిపిస్తుంది। సో ఇంకెందుకులేండి లేటు, నేనైతే ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఇదేం చేద్దామంటే ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నేను ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకో కాయ కూడా నేను మామిడికాయ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి। ఆ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। సో వేసుకున్న తర్వాత ఏవైనా డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా గానీ మీరు ఇందులో కలుపుకోవచ్చు, ఓన్లీ మ్యాంగోనే అని కాదు, సున్నా గానీ దీనిలో కలుపుకొని తినేసేయొచ్చు అన్నమాట। నేను ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను ఇందులో। ఇవన్నీ వేసాక ఒక 1 అవర్ వరకు మీరు ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లచల్లగా తినేసేయండి। ఎంత బాగుంటుందంటే మాటలు రావు చెప్పడానికి కూడా, అంత టేస్ట్ అన్నమాట, అంత సూపర్ గా ఉంది। సో మీకు ఎవరికైనా గనక నచ్చితే గనక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే
షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి మంచి రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ అనేది చూపించండి ఓకేనా మీరు కూడా ఈ మ్యాంగో కస్టర్డ్ ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఫీడ్‌బ్యాక్ అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టి తీసాను అన్నమాట టేస్ట్ చూస్తున్నాను ఎంత బాగుందంటే నాకు మొత్తం నేను తినేయాలన్నంత టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీ తో మళ్ళీ కలుస్తాను బై బై